దాదాపు 3 రోజుల నుంచి ఈ తుఫాన్ తాకిడికి ఏదైతే వర్షం నిరంతరం కురుస్తూ ఉన్నది ఈరోజు చెరువుల సంరక్షణకు రావడం జరిగింది మదనపల్లి కాన్స్టెన్సీలో 205 చెరువులు ఉన్నాయి 205 చెరువుల ఐకట్టు వచ్చి 2100 ఎకరాల ఐకట్టు ఉంది ఇప్పుడు అవన్నీ చూసి ఏ విధంగా ఇవన్నీ సస్యశ్యామలం చేయాలా ఈ చెరువులు ఏ విధంగా నిండాలా ఇప్పుడు ఈరోజు రాత్రి పడిన ఒక కొద్దిగా వర్షానికి ఇదైతే మేడిపల్లి చెరువు కొద్దిగా కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగాయి ఈ విధంగా అన్ని చెరువులు మనం స్ట్రెంథనింగ్ చేసి హెల్తీ చేసి ఇప్పుడు వెంకటమ్మ చెరువు ఉంది వెంకటమ్మ చెరువు వచ్చి ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారు చేయొచ్చు ఆ విధంగా దానిపైన ఒక బండ్ పొజిషన్ పెంచేసి దారు వేపించి పూర్తి స్థాయిగా ప్రజలు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఆదుకునేటట్టుగా వాళ్ళ కోసం సాయంత్రం పూట ఒక మంచి పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీస్తో ఒక మంచి ఒక నిర్మాణం కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా అన్ని విధాలుగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి ధ్యేయంగా పెట్టుకొని పనిచేసే బాధ్యత నాది దాని క్రమంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళి తప్పకుండా కావాల్సిన శాంక్షన్స్ అన్ని పెట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తాము తప్పకుండా ఇప్పుడు ఇంకా ఈరోజు రేపటి వర్షానికి ఏం పరిస్థితితో చూసుకొని దాని ప్రకారం మనం ఒక కార్యాచరణ ప్లాన్ చేసి ఈ చెరువులన్నీ స్ట్రెంథన్ చేసి అటు రైతుకు సాగునీరు కల్పిస్తూ అదేవిధంగా చెరువులు స్ట్రెంథన్ చేస్తూ అదేవిధంగా మదనపల్లి పట్టణ దాహార్తి కోసం కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం.